Hello everyone, welcome back to our channel. ఈ రోజు మీ ముందుకి ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాము. ఇప్పుడు దాకా కొంచెం ఫుడ్ వ్లాగ్స్ కానీ లేకపోతే మేము ఎక్కడికైనా ఒక ప్లేస్ విజిట్ చేస్తే ఆ వ్లాగ్స్ తీసి పెడతా ఉన్నాము మీకు. సో బట్ ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేయాలనుకుంటున్నాము. అది కూడా వచ్చేసేసి ఇక్కడ స్కూలింగ్ అంతా ఎలా ఉంటుంది, వాటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, చిన్న పిల్లల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 ఇయర్ పిల్లల నుంచి మనం ఇక్కడ అంతా స్కూలింగ్ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే నేను కాదు, మా హస్బెండ్ షేర్ చేస్తారు ఈరోజు మీతో. సో ఈరోజు ఆయన ఫస్ట్ వీడియో అనమాట. ఐ హోప్ అది చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాము. సో యా, లెట్స్ గో అండ్ సీ దాట్. ఈరోజు మనం ఇక్కడ యూకేలో చిన్నపిల్లల స్కూల్ ఫీజెస్, అసలుకి ఎలా అప్బ్రింగింగ్, ఎంత కాస్ట్ అవుతుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అంతా ఈరోజు డీటెయిల్డ్గా చెప్తాను. ఎందుకు అంటే మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటికే ఆమెను మేము ఫస్ట్ 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి నర్సరీకి పంపిస్తూ ఉన్నాము. నర్సరీకి పంపించేటప్పుడు ఆ ప్రాసెస్, ఎలా ఎంత కాస్ట్ అవుతుంది అవన్నీ మనం డీటెయిల్గా చెప్తాం. సో జనరల్గా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ దేశంలో యునైటెడ్ కింగ్డమ్లో 0 అంటే కొంతమంది 2-3 మంత్స్ నుంచి కూడా నర్సరీ పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కానీ మన ఇండియన్స్ కానీ ఇద్దరు వర్కింగ్ అనుకో, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం వంట చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళని చూడాలి అంటే కష్టం. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే మనం ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు చాలామంది మన ఇండియన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరైనా నర్సరీకి పంపిస్తూ ఉంటారు. నర్సరీకి ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సీడ్స్ దొరకవు. సో దాంట్లో కూడా ఏంటంటే మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మేమున్న ఏరియాలో లండన్లో మనకి దగ్గరలో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఒక 5, 10 షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ రేటింగ్ ఇస్తారు ప్రతి నర్సరీకి. వాళ్ళు ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తుంటే అంటే ఒక ఎంతమంది పిల్లల్ని, ఎంత కేర్ టేకర్స్ ఉండాలి, నర్సరీ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ హైజీన్ ఏంటి, వాళ్ళ గ్రోత్ చార్ట్స్ ఎలా ఉన్నాయి, చాలా చెక్స్ ఉంటాయి. చాలా నెంబర్ ఆఫ్ చెక్స్ వాళ్ళు చెక్ చేసి ఏంటంటే వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ ఏంటంటే గుడ్ లేదంటే అవుట్ స్టాండింగ్. దాన్ని ఇక్కడ ఏమంటారంటే ఆఫ్ స్టేట్ రేటింగ్ అని. లెట్స్ ఏ ఇప్పుడు మా పాప మా హేస్టు తాకి మేము నర్సరీ పంపించాలి అనుకున్నప్పుడు మేము ఏం చేసామంటే, మేము మా ఉన్న ఏరియాలో ఈ లండన్లో చుట్టుపక్కల మన ఏరియాలో ఒక సెర్చ్ చేస్తాం ఆఫ్ స్టేట్ రేటింగ్ అవుట్ స్టాండింగ్ ఉన్న నర్సరీ. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇలా మా పాపని పంపిద్దాం అనుకుంటున్నాం నర్సరీకి, తను 1 ఇయర్ అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఈ షీజ్ ఏబుల్ టు వాక్ ఆర్ క్రాల్. ఎందుకంటే వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ దే విల్ డిసైడ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే సెషన్స్ బేస్డ్ ఉంటాయి. మార్నింగ్ 8 to 1 ఒక సెషను, 1 to 6 ఇంకో సెషన్, లేదంటే మార్నింగ్ 8 to 6 దాన్ని ఫుల్ డే అంటే మీరు ఎప్పుడు వచ్చి విజిట్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి ఫామ్ పంపిస్తారు. ఆ ఫామ్లో ఏంటంటే మనం పాప యొక్క బర్త్ సర్టిఫికేటు, పాప డీటెయిల్స్, మన పేరెంట్స్ డీటెయిల్స్, అలా చాలా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే ఒకవేళ మనం అన్నీ ఓకే అనుకుంటే ఎలా, ఇక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ సెషన్ అయితే 40 pounds ఉంటాయి ఆన్ యావరేజ్, 8 to 1 PM. ఏదంటే 40 pounds మనకి ఇండియాలో అయితే 4000 అంటారు, 4000 రూపాయలు ఖర్చు అవుతుంది అది ఉదయం సెషన్. అదేంటంటే ఇన్క్లూడెడ్ ఫుడ్ కూడా, అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఎలా చేస్తారంటే ఉదయాన్నే 8:30 వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లాగా సిరల్స్, పాన్ కేక్స్, వాళ్ళ ఏజ్కి తగ్గ రిక్వైర్మెంట్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే డైట్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి మిల్క్ డైట్స్ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏంటంటే మన దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. 10:30 స్నాక్స్ టైం అంటారు, ఏమైనా స్నాక్స్ ఫ్రూట్ అలా ఇస్తారు. తర్వాత 12 to 12:30 లంచ్ పెట్ట. అందులో ఇక్కడ అనుకోవచ్చు చాలా మంది ఇండియన్స్ నర్సరీస్ పంపించరు. ఇండియన్స్ అనే కాదు, ఎందుకంటే ఇట్స్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. మంత్లీ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ సెషన్ అనుకో 750 to 800 pounds, అంటే 80,000 మనం ఓన్లీ ఉదయం 8 నుంచి 1 వరకు పంపిస్తేనే అవుతుంది. 80,000 అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే అదేంటంటే ఇక్కడ మనకి ఇండియాలో కొన్ని ఇండియాలో ఎలా ఉంటాయంటే చైల్డ్ కేర్ ఫ్రీ అండ్ అంటే మనకి ఏంటంటే ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ దేశంలో ఏంటంటే నువ్వు ఏం చేసినా అలాంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కేటగిరీ ఏమీ లేదు, నువ్వు ఎంత ఉన్నా కూడా పే చేయాల్సిందే. అందుకని ఏంటంటే చాలా మంది పంపించరు. కానీ పంపించడం వల్ల మా కేసులో మేము చాలా ఇంప్రూవ్మెంట్ చూసాం. మా పాపలో ఇంప్రూవ్మెంట్ కానీ తన బిహేవియర్ కానీ, ఎస్పెషలీ స్పీచ్ కానీ, తన సెంటెన్సులు కానీ, తన యాక్టివిటీ, నెక్స్ట్ ప్రిటెండ్ అండ్ ప్లే కానీ చాలా అద్భుతంగా చేస్తుంది. ఓకే, సో దానివల్ల మేము వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా ఎర్లీగా 1 ఇయర్ దాటినాక పంపించాము. తన ఇంప్రూవ్మెంట్స్ కానీ అన్నీ చూసి మాకు ఇటుకే గుడ్ డెసిషన్ తన నర్సరీకి 1 ఇయర్ తర్వాత పంపించడం వల్ల తనలో చాలా చేంజ్ వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో 0 to 3 years వాళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ లేదు. కానీ రిషిస్తున్నకు రీసెంట్గా అంటే యూకే ప్రైమ్ మినిస్టర్ కొత్త రూల్ పాస్ చేశాడు. ఏంటంటే మేము 9 మంత్స్ నుంచి 3 ఇయర్స్ లోపు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అదేంటంటే ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. అది నెక్స్ట్ ఇయర్ 2024-2025
తీసుకొస్తారన్న. అప్పుడు ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని. సో ఇక్కడ ఏంటంటే 0-3 ఇయర్స్, ఒకటి నర్సరీస్, ఇంకోటి చైల్డ్ మైండ్. నర్సరీ అంటే ఇట్స్ లైక్ ఎ బిగ్ స్కూల్. చైల్డ్ మైండ్ ఏంటంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఒక మదర్ లాగా వాళ్ళు 5-6 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా బాగా చూస్తూ ఉంటారు. కానీ నాకు, మేము మా పాపని పంపించలేదు కాబట్టి నాకు అన్ని ఎక్కువ డీటెయిల్స్ తెలియదు చైల్డ్ మైండర్స్ నుంచి. బట్ యా, మా ఫ్రెండ్స్ పిల్లలు పంపించున్నారు కాబట్టి దే ఆల్వేస్ యూస్ టు సేస్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ అని చెప్తూ ఉంటారు. బట్ ఇది 0-3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత ఏంటంటే అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా కేటగిరీస్ ఉంటాయి. 3 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే 3 ఇయర్స్ అయిపోయినా టర్మ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో ఆ టర్మ్లో దే ఆర్ ఎలిజిబుల్. ఆ ఎలిజిబుల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అవర్స్ అంటారండి. సో ఒక ఇప్పుడు ఇద్దరు ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే, జాబ్ చేసి సర్టన్ కండిషన్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఉంటే 30 అవర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్ వీక్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే 30 గంటలు 5 రోజులు, అంటే రోజుకి 6 గంటలు గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళకి పే చేస్తుంది నర్సరీస్కి 3 ఇయర్స్ దాటిన పిల్లలందరికీ. సో ఆ 30 అవర్స్ రావడానికి క్రైటీరియా ఏంటి అంటే ఇద్దరు వర్కింగ్ చేయాలి. వర్కింగ్ చేసినప్పుడు కూడా ఇక్కడ సపోర్ట్ చేయాలి అనేది దేశం మెయిన్ ఇంటెన్షన్. అందరూ సమానులే అనే భావంతో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు వర్క్ చేయాలి సర్టన్ థ్రెష్హోల్డ్, అంటే 20,000 20 లక్షల పైన జీతం లేదంటే 20,000 పౌండ్లు పైన ఉండాలి. అది ఒకటి. వాళ్ళందరినీ ఏంటంటే లోయర్ ఇన్కమ్గా అనుకుంటారు. నెక్స్ట్ హై థ్రెష్హోల్డ్ అంటే నీకు 1 లాక్, 1 లాక్ అంటే 1 లాక్ పౌండ్స్ అంటే 1 కోటి రూపాయల జీతం కన్నా తక్కువలో ఉండాలి. ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ వాళ్ళ జీతాలు 1 కోటి కంటే తక్కువ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే 30 గంటలు ఫ్రీ ఎడ్యుకేషన్ నర్సరీ ఫీజెస్ పే చేస్తుంది. ఎందుకు అంటే గవర్నమెంట్కి ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ట్యాక్స్ పే చేస్తారు. అందువల్ల గవర్నమెంట్కి బెనిఫిట్. ఒకరే వర్క్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 15 అవర్స్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు లెట్సే ఇద్దరు వాళ్ళిద్దరు బ్రిటిష్ సిటిజన్స్ అనుకో, దేపే 30 అవర్స్. లేదంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చారు వాళ్ళు, వీసా మీద ఉన్నారు, ఇద్దరు వీసా మీద ఉన్నారు వర్క్ చేస్తున్నారు, అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ 15 అవర్స్ ఇస్తుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్, ఆర్ దే ఆర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. 4 ఇయర్స్ దాటినాక ఏంటంటే అందరికీ ఫ్రీ. 4 ఇయర్స్ నుంచి ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 8:45 స్టార్ట్ అవుతుంది. తర్వాత 8:45 నుంచి 3:45 వరకు ఉంటాయి స్కూల్స్. ఆ 3:45 తర్వాత ఏంటంటే క్లబ్ టైమ్ అని ఉంటుంది, అది కొంతమంది పంపించుకుంటారు. 3-6 దే కాల్ లేదా ప్రైమరీ స్కూల్స్ అంటారు. అదే మన ఇండియాలో ఏంటంటే ఇయర్ అంటే క్లాస్ 5 వరకు ప్రైమరీ స్కూల్స్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ కేటగిరీ ఉంటుంది. ఇక్కడ కూడా స్కూల్స్లో 2 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్, 2 ప్రైవేట్ స్కూల్స్. మనకి ఇండియాలో లాగా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అందరూ చాలా, అంటే ఈవెన్ పొలిటీషియన్స్ అందరూ పిల్లలు కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. సంవత్సరానికి కనీసం అంటే 20-25,000 పౌండ్స్ అంటే విచ్ ఈస్ 20-25 లక్షల ఫీజెస్ ఉంటాయి పర్ ఇయర్. ఎందుకంటే ఇవన్నీ అన్ని ట్యాక్స్లు పోయినాక మనకు వచ్చిన జీతంలో 20-25 లక్షలు ప్రతి సంవత్సరం వాళ్ళ ఫీజులు కట్టాలి అంటే కొంచెం కష్టం. కాబట్టి జనాలు తక్కువ ప్రిఫర్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు మన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అఫోర్డ్ చేయలేక కాదు, మనకి సేవింగ్స్ ఉండవు. మనకు వచ్చిన జీతం వచ్చింది వచ్చినట్టు వాళ్ళకి పే చేసుకోవచ్చు, పంపించవచ్చు. కానీ ఏంటంటే మనకున్న కమిట్మెంట్స్, మనకున్న వాటికి జనరల్గా పంపించు. ఇయర్ 7-12 వరకు సెకండరీ స్కూల్ అంటారు. ఓకే, సెకండరీ స్కూల్స్కి ఏంటంటే ఇక్కడ గ్రామ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనకి ఇండియాలో నవోదయ ఎలా ఉందో నవోదయ స్కూల్స్, ఇక్కడ కూడా ఎంట్రీ ఎగ్జామ్ ఉంటుంది. సో సెకండరీ స్కూల్స్ అలా ఇంకా 12th వరకు ఉంటాయి. తర్వాత ఇంకా కాలేజెస్ ఇంకా అవన్నీ, దాన్ని మనం సపరేట్ వీడియోలో డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్కూల్ టర్మ్స్ ఎలా ఉంటుందంటే సెప్టెంబర్ స్టార్ట్ అయ్యింది, సెప్టెంబర్ జూలైకి ఎండ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ప్రీ స్కూల్స్ కానీ నర్సరీస్ కానీ దేనికైనా ఏంటంటే ప్రాసెస్ మనం ఒక 6 మంత్స్ నుంచి ముందే అడ్వాన్స్డ్గా బుక్ చేసుకుంటే మనకి ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుదాం అనుకున్నామో మనకి ఈజీగా సీట్స్ దొరుకుతాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా కొంచెం కన్సిడరేట్గా ఉంటారండి. సో ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఆల్రెడీ ఆ స్కూల్లో ఉంది అనుకో. సో వాళ్ళు మనకి ఆల్రెడీ ఒకరు ఆ స్కూల్లో ఉన్నారు కాబట్టి సిబ్లింగ్కి అదే స్కూల్లోకి సీట్ ఇవ్వడానికి మ్యాక్సిమం
ట్రై చేస్తారు. ఎందుకు అంటే పేరెంట్స్కి ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సెకండరీ స్కూల్స్కి స్టార్ట్ అవ్వక ముందు వరకు పేరెంట్ ఆ కంపెనీ ఉండాలండి, ఎప్పుడు ఒకరిని వదిలేయకూడదు. సో ఇద్దరు వేరు వేరు స్కూల్స్ అనుకో, పేరెంట్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వెళ్ళి ఒకరిని ఒక స్కూల్లో ఇంకో స్కూల్లో పిక్ చేయాలి. అందుకని ఏంటంటే వాళ్ళు కొంచెం కన్సిడరేట్గా ఉండి ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే మ్యాక్సిమం ఏంటంటే అదే స్కూల్లో వాళ్ళకు కూడా రావడానికి ట్రై చేస్తారు. సో ఇదండి స్కూల్స్ గురించి. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఈ దేశంలో ఎలా ఉంటుంది మీకు తెలుసుకోవాలని అనిపిస్తే, ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ జాబ్స్ ఎలా వస్తాయి, వీసా ప్రాసెస్ ఏంది, వీసాస్ ఎలా ఉంటాయి, ఇంకేమైనా మీకు నచ్చినవి తెలుసుకోవాలి అనుకున్న కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో అదండి ఈరోజు వీడియో. సో ఐడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సో దాట్ మా ఛానల్ ఇంకా వేరే అందరికీ కూడా రీచ్ అవుతుంది. సో యా, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.